ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, ఇదే రేవంత్ సర్కార్ వైఖరి. ఒక్క వేటితో 6200 మంది కాంట్రాక్ట్ ను స్టాఫ్ పై వేటేసింది. భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పిన టీచర్లకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న గురుకులాల్లో విద్యార్థులకు ఇది శాపంగా మారనుంది. లక్షల సంఖ్యలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆరేడేండ్లుగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందిని రేవంత్ సర్కార్ ఉన్నపళంగా తీసేసింది. తమను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సొసైటీ తక్షణం వెనక్కి తీసుకోవాలని, 3 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీలో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు, ఫిజికల్ డైరెక్టర్లు రోడ్డెక్కారు. 3 SA గురుకులాల్లోని పార్ట్ టైం సిబ్బందిని తొలగిస్తూ సొసైటీ సెక్రటరీ అలుగుబర్షిని ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారంతా మాసాబ్ ట్యాంక్లోని DSS భవన్ను ముట్టడించారు. సొసైటీ గేటు ఎదుట ధర్నాకు దిగారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, సెక్రటరీని వెంటనే తొలగించాలని పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఇదివరకైతే ఏం జరిగిందంటే సార్, మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు సార్. మా పని చేసుకున్నారు, ఓకే, మమ్మల్ని తీసేస్తున్న విషయం పక్కన పెట్టేస్తే, ముందైతే పని చేసుకున్నారు, పని చేసుకున్న 3 నెలల దానికి జీతం ఇవ్వలేరు సార్. ఇప్పటికి కూడా జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల శాలరీ ఇవ్వాలి సార్. ర్యాంకులు ఇన్ని వస్తున్నాయి, సోషల్ వెల్ఫేర్ లో ఇన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి అని ప్రతి గవర్నమెంట్ చెప్పుకుంటుంది. కాబట్టి వీటెనక ఉన్నది ఎవరు అంటే సబ్జెక్ట్ అసోసియేట్, సీనియర్ ఫ్యాకల్టీ వీళ్ళున్నారు సార్. మెయిన్ గా నైట్కు నైట్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తీసేస్తారు సార్. కానీ ఇది మేము చాలా చాలా అంటే మా జీవితాలు ఇప్పుడు చాలా అయోమయం పరిస్థితిలో ఉంది సార్. శాలరీలు అయితే 3 నెలలు చేసిన దానికైతే ముందు శాలరీలు ఇవ్వాలి సార్. శాలరీలు ఇచ్చి మమ్మల్ని తీసేయడానికి మెయిన్ కారణం ఏందో చెప్పాలి సార్. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తూ చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకున్నట్లు పలువురు వాపోయారు. గత సెక్రటరీలతో ఎన్నడూ తమకు ఇబ్బంది రాలేదని, తమ శ్రమను గుర్తించి అభినందించారు తప్ప ఎప్పుడూ చేటు చేయలేదని వివరించారు. ప్రస్తుత సెక్రటరీ వచ్చాకే తమకు కష్టాలు మొదలయ్యాయని, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ తమను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా తమ సర్వీసులను కొనసాగిస్తూ జూన్లోనే సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మైనారిటీ, MGP, ట్రైబల్ ఇలా ఏ గురుకురాల సొసైటీలో లేని విధంగా కేవలం సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలోనే పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీలను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమండి. సెక్రటరీకి ప్రభుత్వానికి అసలు మధ్యలో కోఆర్డినేషన్ ఉందా లేదనే తెలియదు. ఈ సర్కులర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా సెక్రటరీ గారు వాపసు తీసుకొని, ఈ సర్కులర్ను వాపసు తీసుకొని యథావిధిగా మా యొక్క స్థానాలలో, మా ఉద్యోగాల్లో మమ్మల్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మా అందరి తరఫున మేము కోరుతున్నాం. 6000 కుటుంబాలు ఈరోజు వాళ్ళకు అనాలోచిత నిర్ణయంతో రోడ్డు మీద పడ్డాయి. ఇందులో 3 మంత్స్ నుంచి అండి, జూన్, జూలై, ఆగస్టు 3 మంత్స్ నుంచి శాలరీ లేకపోయినా, మా పిల్లలకు మేము సరిగా చూసుకోలేకపోయినా, ఈ పిల్లలు వెనుకబడిన తరగతి పిల్లలు ఖచ్చితంగా చదువుకు దూరం కావద్దని ఒకే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా 3 నెలల నుంచి కూడా మేము ఖాళీ పోవడం జరిగింది. టీచర్స్ డే రోజు మా కుటుంబాలను మమ్మల్ని రోడ్ మీద పడేసారు. ఖచ్చితంగా ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మా యొక్క స్థానాలలో మమ్మల్ని ఉంచి ఖచ్చితంగా మా 3 నెలల యొక్క జీతాలు అనేది తక్షణమే రిలీజ్ చేయాలని మా యొక్క పార్ట్ టైం టీచర్స్ తరఫున, అసోసియేట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ స్టాఫ్ వస్తున్నారని సెక్రటరీ చెప్తున్నా గురుకులాల్లో అనేక చోట్ల భారీగా ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అయినా తమను అర్ధాంతరంగా విద్యా సంవత్సరం మధ్యలో రాత్రికి రాత్రే తొలగించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని వాపోయారు. సెక్రటరీ నిర్ణయం వల్లే తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను విధుల్లోకి తీసుకుని న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సో మేము లాస్, ఇప్పుడు మా ఫ్యామిలీస్ మా పైన డిపెండ్ అయినాయి సార్. మా ఫ్యామిలీస్ లాస్ అవుతున్నారు. ఇప్పుడు మేము మిడిల్లో వెళ్తే ఏ కాలేజెస్ లో కూడా జాబ్స్ సెర్చ్ చేసినా ఇప్పుడు 2-3 వీక్స్ దాకా దొరకాయి. సో మా శాలరీస్ రాలేదు, అర్ధాంతరంగా మమ్మల్ని టర్మినేట్ చేశారు. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మా జాబ్ మాకు కావాలి, ఎట్ ద సేమ్ టైం మా శాలరీస్ కావాలి. ఈ కుట్ర కోణాలు కుతంత్రాలు మాకైతే తెలియవు. మేము ఎంతసేపు ఉన్నా పిల్లలకు, విద్యార్థులకు విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులుగా మాత్రమే మేము చలామణి, అంటే మేము సొసైటీలో కొనసాగుతూ ఉన్నాం. మాకు ఇప్పుడు మేము ప్రజెంట్గా మేము చేస్తున్నటువంటి మా జాబ్కి సెక్యూరిటీని కల్పించి, సో మా బాధలను వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. ఒక నెల జీతం తీసుకోకుండా సర్వీస్ చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం మేడం.
కూడా ఇప్పుడు మన అలుగువర్షిణి మేడం గారు కూడా ఒక నెల జీతం తీసుకోకుండా సర్వీస్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మా ఆ బాధ ఏందో తన మా బాధ ఏందో ఆమె కూడా తెలుస్తుంది. ఎక్కడైనా జనరల్ గురుగా చూసుకుంటారు, ఒకరు వాళ్ళ శాలరీ చూడండి, మా శాలరీ చూడండి, మా ఓన్లీ 32,500 శాలరీ, మళ్ళీ దాంట్లో 10% కటింగ్. ఎక్కడైనా 5 లక్షలు దాటితే శాలరీ మనకి 5% కట్ చేయాలి. యాక్చువల్గా మాకు 10% టీడీఎస్ కట్ చేస్తారు. అది మరి ఎక్కడ రూల్? మొన్న కూడా నేను ఎట్లా చేశాను, సో మాకు 3 నెలల నుంచి శాలరీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము 250 మంది కనిపిస్తున్నాం. మేము మా వెనకాల ఒక్కొక్క మా తల్లిదండ్రులు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది, మా పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా రేపు అందరు ఇక్కడ వస్తే ఒక 250 మందే కాదు, చాలా మంది వెనకాల పడ్డాడు. 3 మంత్స్ అంటే ఒకటి చూడండి, ఒక రెంట్ కట్టుకోవాలన్నా పెట్రోల్ కూడా ఛార్జింగ్ లేక ఎలా అయినా 3 మంత్స్ కంటిన్యూ చేసాము. వాళ్ళు మాకు అధికారులు చెప్పేది ఏంటంటే ఒక మాట చెప్తే అయిపోయేది, మీరు మాకు అవసరం వద్దు జూన్లో చెప్పేసి వెళ్ళిపోయేటోళ్ళం మేము. మేడం వర్షిణి గారు, మేము యాక్చువల్గా ఏ పార్టీకి అగెనిస్ట్ కాదు, మేము మార్పు రావాలి అని చెప్పి కాంగ్రెస్ ఓట్లు వేసినాం. లాస్ట్కి ఈ మార్పు తెచ్చారు మా అందరికి. రేవంత్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 3 నెలలుగా జీతాలు చెల్లించట్లేదని అడిగినందుకు ఉద్యోగాల నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా మీ ప్రజాపాలన, ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. ఎస్సీ గురుకులాల్లో ప్రభుత్వం 1,000 మంది ఉపాధ్యాయులను తొలగించడాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన గురుకుల పాఠశాలలకు స్వర్ణయుగంలా ఉండేదన్న ఆర్ఎస్పీ, కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. ఎస్సీ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకింత వివక్షో చెప్పాలన్నారు. ఇప్పటికే తొలగించిన ఉపాధ్యాయులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై సర్కారు చర్యను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి పాలనలో గత 10 సంవత్సరాల్లో 300 నుండి దాదాపుగా 1,000 గురుకులాలను ఏర్పాటు చేసి 7 లక్షల మంది నుంచి 10 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు విద్య మరి ఇవ్వబడితే, ఈరోజు 9 నెలల క్రితం గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం ఈ గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది. ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిదలైతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు, మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు. నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే 2,000 మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించారు. అంటే అంత మీ ఇష్టమేనా? ఈరోజు మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా కుప్పగూలిపోయిన ఈ 2,000 మందిని తీసేయడం. ఎందుకు మీకు ఎస్సీలు అంటే ఇంత కోపం? ఎందుకు మీకు ఎస్సీలు, ఈ పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అంటే ఎందుకు అంత వివక్ష? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. అంటే వీళ్ళందరూ ఎప్పుడు పశువుల కాపర్లుగానే ఉండాలి, గొర్రెల కాపర్లుగానే ఉండాలి, బర్రెలు కాసనే ఉండాలి అనే ఉద్దేశం మీకు? రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఈరోజు 2,000 మందిని తీసేసి రోడ్ల మీద పడేసి వాళ్ళ మీద ఘోరంగా అన్యాయం చేసిండ్రు. ఇది ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్నందరినీ కూడా దీని ఈ కుట్రను గుర్తించాలని కూడా మరి నేను డిమాండ్ చేస్తూ, విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు, ఫిజికల్ డైరెక్టర్లు ఉదయం నుంచి డిఎస్ఎస్ భవనం ఎదుట ధర్నా చేస్తున్న సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ వర్షిణి, సొసైటీ ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు. అదీగాక పోలీసులకు సమాచారం ఇచ్చి సదరు సిబ్బంది ఎవరూ సొసైటీ కార్యాలయంలోకి రాకుండా గేటు వద్ద అడ్డగించారు. సొసైటీ గేట్లకు సైతం తాళం వేశారు. అయినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సొసైటీ అధికారులు ఓ 5 గురిని లోపలికి పిలిపించుకున్నారు. సెక్రటరీ వచ్చి మాట్లాడతారని చెప్పి దాదాపు 1.5 గంటల సేపు వెయిట్ చేయించారు. వారు అక్కడ కూర్చొని ఉన్నా భవన్ ఎదుట ధర్నా కొనసాగిస్తున్నా అదేమీ పట్టించుకోకుండా మళ్లీ వస్తానని చెప్పి గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి మరో గేటు ద్వారా వెళ్లిపోయారు. దీంతో పార్ట్ టైం సిబ్బంది మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా అంటూ నిప్పులు చెరిగారు. అక్కడి నుంచి నేరుగా మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చెయ్యాలని కోరారు.
ఒక్క డిఎస్ఎస్ భవన్ వద్దే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆయా జోనల్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.